సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే వైఫై రిసీవర్కి ల్యాన్ కేబుల్కి ఉన్న డిఫరెన్స్, అంటే వైఫై రిసీవర్ వర్సెస్ ఆ ల్యాన్ కేబుల్. సో యాక్చువల్లీ ఏంటంటే, నేను నా పార్ట్నర్ అవుతున్నారు ప్రజెంట్ మా ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తాము, ల్యాన్ కనెక్షన్ ఇచ్చినాం. సో అది కూడా ఒక రీజన్ ఈ టాపిక్ మీద వీడియో తీయడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వైఫై రిసీవర్ మీద స్పీడ్ ఎంత వస్తుంది అంటే, మీకు మ్యాక్సిమం వచ్చేది 2.8 లేకపోతే 2.5 ఎంబీపీఎస్ వైఫై స్పీడ్ అనేది వస్తుంది. మీరు ఒకలాగానే ఏదైనా స్పీడ్ టెస్ట్ చూసినా లేకపోతే ఏదైనా డౌన్లోడ్స్ పెట్టినా సరే స్పీడ్ టెస్ట్ వస్తుంది. బ్యాగ్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, పట్టించుకోకండి, చెక్ చేస్తు వర్క్ చేస్తుందా లేదా అనేసి. సో కమింగ్ టు ల్యాన్ వచ్చేసరికి, ల్యాన్ ఏంటంటే మీకు దగ్గర ఒకవేళ 100 ఎంబీపీఎస్ ఉంది అనుకోండి, మీకు 18 నుంచి 70 ఎంబీపీఎస్ వస్తుంది. రీజన్ ఏంటంటే, వైఫై రిసీవర్కి త్రూ వితౌట్ వైర్ కాబట్టి స్ప్రెడ్ అవుతుంది వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేకపోతే వేరే వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది రేడియో ఫ్రీక్వెన్సీస్ కాబట్టి. కమింగ్ టు ల్యాన్కి వచ్చేసరికి, ల్యాన్ ఏంటంటే పర్టికులర్ ఒక వేవ్ ఉందన్నమాట, అంటే ఒక వైర్ నుంచి వెళ్ళాలి కాబట్టి వైర్ నుంచి పోతుంది, వైర్ నుంచి వస్తుంది. సో దానికి హై పర్ఫార్మెన్స్ స్పీడ్ వస్తుంది. ఇది చాలా సింపుల్ రీజన్. చాలామంది మీకు వేరే యూట్యూబర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఒక లెంతీ వీడియోస్ చేస్తారు, ఏదో క్లిప్స్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ గాయస్, ముందు నుంచి నేను ఒకటే ఆబ్జెక్టివ్ మీద ఉన్నా, స్మాల్ వీడియోస్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే గాయస్, ఒకవేళ మీకు ఒక చిన్న రూమ్ లేకపోతే 2 BHK 3 BHK ఉందంటే వైఫై రిసీవర్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ కమింగ్ టు ఆఫీస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ లేకపోతే మల్టిపుల్ సిస్టమ్స్ కానీ ఇంట్లో కానీ ఉంటే ఇట్లా కంపల్సరీ ల్యాన్ తీసుకోండి, బెటర్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం. సో ఒకవేళ మీరు నాకు ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఇట్లా ల్యాన్కి సంబంధించిన ఎక్విప్మెంట్, దెన్ ఆల్సో వైఫైకి సంబంధించిన రిసీవర్స్, యూఎస్బీ కింద అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అప్లికేట్ లింక్స్ ఉన్నాయి, పర్చేజ్ చేస్తే నాకు కొంచెం కమిషన్ వస్తుంది, నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టయితే. అండ్ వన్ మోర్ థింగ్, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫేస్బుక్ పేజ్లో కూడా కొన్ని కొన్ని పోస్ట్ చేస్తుంటాను ఇప్పటి నుంచి. సో గైస్, అంతే ఈ వీడియోకి. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సీ యూ లేటర్ నెక్స్ట్ వీడియో.